కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహాగణుడవైన మా తండ్రి, మీ నామానికి వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము నాయన. ఈ యొక్క దినమున ఈ జీవమార్గం అనేటువంటి ఛానల్ ద్వారా ప్రత్యేకంగా తండ్రి మీ మాటలను సమాజానికి వినిపించుటకు మీ యొక్క దాసులు తామసయ్య గారికి ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి అనేక మంది సేవకులను ప్రోత్సహిస్తూ మీ మాటలను వినిపించడానికి మీరు కృపనిచ్చారు, వందనాలు నాయన. ఈ కార్యక్రమం ద్వారా అనేకులు దీవెనలు ఆశీర్వాదములు పొందగలిగే భాగ్యమును ధన్యతను కృపను అనుగ్రహిస్తారని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొని ఈ యొక్క కార్యక్రమమును ప్రారంభించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినమున దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ జీవమార్గం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా లేక సిటీ కేబుల్ ఛానల్ ద్వారా దేవుని యొక్క మాటలను వినిపించడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. సరే ప్రియులారా, మరి యొక్క దినములు దేవుడు మనకిచ్చినటువంటి అవకాశమును బట్టి దేవుడి యొక్క మాటలను మనమందరం కూడా ఎంతో శ్రద్ధగా జాగ్రత్తగా మనం ఆలోచించుదాం. సరే ప్రియులారా, ఈ యొక్క దినాన్న మనం ఆలోచన చేయబోయే అంశం పాఠం, మనిషికి జీవితకాలం ఎందుకు అనే సందేశాన్ని మనమందరం కూడా ఎంతో చక్కగా జాగ్రత్తగా మనం ఆలోచించుదాం. ప్రభునందు ప్రేమైనటువంటి ఈ యొక్క సందేశాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియాతి ప్రియమైన సహోదరులందరినీ కూడా యేసుక్రీస్తు నామములో అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. కాబట్టి మనిషి జీవితకాలం అన్నది ఎందుకు, అసలు జీవితకాలాన్ని ఎందుకు ప్రసాదించాడు, అసలు జీవితకాలమును ఎవరిచ్చారు, ఇస్తే ఈ కాలాన్ని ఇవ్వుట వెనకాల ఆయనకున్న ముఖ్య ఉద్దేశం ఏంటి అనే విషయాలను గురించి మనం ఈ యొక్క దినాన్న చర్చించుదాం. ప్రభునందు ప్రేమైనటువంటి ప్రేక్షకులారా, సహోదరి సహోదరులారా, మనిషి జీవితకాలం ఎందుకు, ఈ కాలం అన్నది ఎందుకు అనే విషయాన్ని అనే ప్రశ్నను మనం వేసుకోగలిగితే, ఏమంటే ఈ జీవితకాలం ఎందుకంటే బ్రతకటానికి అంటారు, ఈ జీవితకాలం ఎందుకంటే పనులు చేసుకోవటానికి అంటారు, ఈ జీవితకాలము ఎందుకు అంటే ఉద్యోగం చేయటానికి అని అంటారు. అయితే ప్రిలారా, మనం గ్రంథాన్ని పరిశీలిస్తే దేవుడు ఈ యొక్క జీవితాన్ని ఈ యొక్క కాలాన్ని ఇచ్చిన వారు ఎవరై అంటే దేవుడు. దేవుడు ఈ యొక్క కాలాన్ని యొక్క జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి ఇచ్చిన దేవునినే మనమందరం కూడా అడగాలి. అడుగుదాం ఒకసారి దేవుణ్ణి, ఒకసారి గ్రంథంలో నుండి మనం దేవుని అడుగుదాం, దేవా ఈ జీవితాన్ని ఈ కాలాన్ని నువ్వెందుకు ఇచ్చావు, ఈ జీవిత కాలాన్ని మీరు ఇవ్వుట వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి అని అడిగితే, బైబిల్ గ్రంథాన్ని ప్రశ్నిస్తే బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ప్రియారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. భూమి మీద నరుల కాలం యుద్ధకాలము కాదా, యుద్ధకాలము కాదా అంటున్నాడు భక్తుడు. అయితే ప్రియులారా, భూమి మీద మనుష్యుల కాలం, నరుల కాలం ఏంటంట, యుద్ధకాలం. యుద్ధకాలం ఏమండి, భూమి మీద మనిషికి జీవితం ఉంది, ఈ జీవితానికి కాలం ఉంది, ఈ భూమి మీద మానవుడు బ్రతికే కాలాన్నే జీవితకాలమని, బ్రతుకు కాలమని, ఆయుష్కాలమని కూడా మనం పిలుచుకుంటాం ప్రియులారా. అయితే ఈ యొక్క జీవితకాలం ఎందుకు ఇచ్చాడయ్యా, ఈ బ్రతుకు కాలం ఎందుకు ఇచ్చాడయ్యా అని ఆలోచిస్తే, గ్రంథాన్ని మనం చదివితే, గ్రంథాన్ని పరిశీలిస్తే, గ్రంథంలో దేవుడు ఈ విధంగా వ్రాయించాడు. ఏమని వ్రాయించాడు, భూమి మీద మనుష్యులకు కాలం ఇచ్చాను, ఈ కాలం అన్నది యుద్ధం కోసం ఇచ్చాను. ఈ కాలంలో ఏం చేయాలంటే, జీవితకాలంలో పెళ్లి చేస్తావు, జీవితకాలంలో ఉద్యోగం చేస్తావు, జీవితకాలంలో మానవుడు ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తాడు, కానీ జీవితకాలంలో ప్రియులారా యుద్ధం చెయ్యాలనే విషయం నీకు తెలుసా? అయితే నువ్వు తెలుసుకొనకపోతే ఈ యొక్క ఛానల్ ద్వారా లేకపోతే ఈ యొక్క ప్రసంగం ద్వారా నువ్వు వినాలి, నా జీవిత కాలాన్ని దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడంటే, దేవుడు నాకు కాలాన్ని ఇవ్వటం వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటంటే యుద్ధం చేయటానికే దేవుడు కాలాన్ని
ఇచ్చాడు. యుద్ధం చేయాలా? అవును, యుద్ధం చేయటానికే జీవిత కాలాన్ని దేవుడు ప్రసాదిస్తే. ప్రిలారా, ఈ యుద్ధ కాలంలో నువ్వు నేను మనమందరం ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే ప్రిలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. కాబట్టి మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొను వేళైనది అని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. రోమాలో ఉన్న క్రీస్తు సంఘమునకు తెలియచెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అనే విషయాన్ని ఆలోచిస్తే ప్రిలారా, మీరు కాలమును ఎరిగి నిద్ర మేల్కొను వేళైనది. అయితే ప్రిలారా, ఏ కాలమును ఎరగాలి అని మనం ఆలోచిస్తే, ఈ సృష్టిలో కొన్ని కాలాలు ఉన్నాయి. ఏ కాలాలు అనే విషయాన్ని ఆలోచిస్తే, 1 వర్షకాలము, 2 చలికాలము, 3 వేసవి కాలం. అయితే ఈ కాలాలు ఉన్నాయి, ఈ కాలాలను ఎరిగి నిద్ర మేల్కోవాలా అనే విషయాన్ని ఆలోచిస్తే, అది కాదండి. ఏ కాలాన్ని ఎరగాలి? మానవ జీవిత కాలాన్ని ఎరిగి నిద్ర మేల్కోవాలి. మానవ జీవిత కాలాన్ని ఎరిగి ఎందుకు నిద్ర మేల్కోవాలంటే, ఈ జీవిత కాలాన్ని దేవుడిచ్చాడు, ఈ జీవిత కాలంలో నేనేం చెయ్యాలంటే యుద్ధం చెయ్యాలి. ఎవరితో? నేను యుద్ధం చెయ్యాలి. యుద్ధం చెయ్యటానికే కాలాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ జీవిత కాలం, ఈ ఆయుష్ కాలం, ఈ బ్రతుకు కాలం ఎందుకు ఇచ్చాడు అంటే, యుద్ధం చెయ్యటానికే ఇచ్చాడు. యుద్ధ కాలములో మనం ఆలోచిస్తే, మనం ఇప్పుడున్నది ఏ కాలంలోనా? యుద్ధ కాలంలో, యుద్ధం చేసే కాలంలో ఉన్నాం. యుద్ధం చేసే ఈ కాలంలో మనం ఎలా ఉండాలంటే, సోమరులుగా, నిద్రమత్తు నిద్రపోయే వాళ్ళుగా, మనం మన పనులు చేసుకునేవారుగా, మనం మన పనులలో నిమగ్నమై ఉండకూడదు. మనము మన కార్యక్రమాలలో నిమగ్నమై ఉండిపోకూడదు. మన కార్యక్రమాలలో నిమగ్నమైపోయి ఉంటే దేవుడు తన భక్తుడైన పౌలు గారి ద్వారా ఏ రాయిస్తున్నాడు మన గ్రంథాన్ని మనం చూద్దాం. ప్రియులారా, ఒకసారి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. మరియు మీరు మృతులలో నుండి మేల్కొండి, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. ఏం చేయాలి? నిద్రించుచున్న నీవు మేల్కో. ఏ నిద్ర? సంపాదన నిద్రలో ఉన్నావా? పాపమని నిద్రలో ఉన్నావా? నీ పనులు, నా పనులలో నేను ఉండాలనే నిద్రలో ఉన్నావా అనే విషయాన్ని ఆలోచిస్తే ప్రిలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో మనకి ఈ మాట కనబడుతుంది. ప్రిలారా, అందుకే మనం గమనించవలసింది, మనం ఆలోచించవలసింది ఏంటంటే, ప్రిలారా, ఈ కాలాన్ని దేవుడిచ్చాడు, ఈ కాలాన్ని దేవుడు ప్రసాదించాడు. ప్రసాదించినటువంటి దేవుడు ఎందుకోసమని చెబుతున్నాడంటే, ఈ కాలాన్ని నేను మీకు ఇచ్చాను. ఎందుకు? యుద్ధం చెయ్యటానికి మీకు ఇచ్చాను. యుద్ధం ఉందనే విషయం తెలుసుకొని నువ్వు నిద్రలో ఉన్నావా? తెలుసుకొని నువ్వు నిర్లక్ష్య ధోరణితో ఉన్నావా? నువ్వు తెలుసుకుని నిష్టానుసారంగా బ్రతుకుతున్నావా? నువ్వు తెలుసుకొని పట్టనట్టు ముందుకెళ్ళిపోతున్నావా? అయితే నువ్వు గమనించాలి, గ్రహించాలని చెప్పి దేవుడు గ్రంథంలో ఈ మాటల చేత హెచ్చరిస్తున్నాడు. నిద్రించుచున్న నువ్వు ఏం చేయాలి? మేల్కోవాలి. ఎందుకు మేల్కుంటామండి? మన పనుల కోసం మేల్కుంటాం, నా కోసం మేల్కుంటాం, మన కోసం మేల్కుంటామే తప్ప దేవుడి కోసం మనం యుద్ధం చేయటానికి మాత్రం మేల్కోలేమండి. ఏమండి ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి దినములో మనమందరం కూడా గమనించవలసింది ఏంటంటే, దేవుడు ఈ జీవిత కాలాన్ని మానవులైనటువంటి వారందరికీ ప్రసాదించాడు. ఎందుకు ప్రసాదించాడయ్యా అంటే, ఎందుకు ఇచ్చాడంటే, యుద్ధము చేయటానికే ఇచ్చాడు. యుద్ధం చేయటానికే ఇచ్చాడు. ఈ కాలంలో ఏం చెయ్యాలంటే యుద్ధం చెయ్యాలి. ప్రతి మానవుడు కూడా ఆలోచించాలి, ప్రతి క్రైస్తవుడు ఆలోచించాలి. నీకు ఆయుష్కాలం ఎందుకంటే, ఎందుకు ఇచ్చాడు అని మనం ఆలోచిస్తే ప్రిలారా, యుద్ధం చెయ్యటానికి ఇచ్చాడు. ఈ కాలము యుద్ధ కాలం. మొదటి ప్రపంచ యుద్ధం తెలుసు, 2వ ప్రపంచ యుద్ధం తెలుసు, ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు మనకు తెలుసు. కానీ మనం చేయవలసిన యుద్ధం, క్రైస్తవుడా నువ్వు చేయవలసిన యుద్ధం నీకు తెలుసా? నువ్వు చేయవలసిన యుద్ధం నీకు తెలుసా? మర్చిపోయావా? మర్చిపోయి నిద్రమత్తులో ఉన్నావా? అయితే తస్మ జాగ్రత్త, దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? జాగ్రత్త కలిగి వినాలి, దానిని విని పాటించాలి. పాటించవలసినటువంటి అవసరత ప్రతి ఒక్కరి మీద ఉన్నదని మర్చిపోకూడదండి. కాబట్టి కాలం యుద్ధానికి, జీవిత కాలం ఎందుకు? యుద్ధం చేయటానికి. ఎవరితో చేయాలి యుద్ధం?
యుద్ధం ఎవరితో చెయ్యాలి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే ప్రిల్లరా, పరిశుద్ధ గ్రంథములో నుండి కొరంతీలకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే, మా ఈ దూపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని యొద్దుట మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను, మేము శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని, ఆలోచించరా, మేము శరీర ప్రకారముగా నడుచుకొనుచున్నాను, మేము శరీర ప్రకారముగా యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు దేని కాదంటున్నాడు, శరీర సంబంధమైనవి కావు. మేము శరీర ప్రకారము నడుచుకొనుచున్నాను, మేము శరీర ప్రకారము యుద్ధము చేయము. అయితే దేవుడు కాలాన్ని ఇచ్చాడు, ఈ కాలంలో యుద్ధముందని చెప్పాడు, ఈ కాలంలో యుద్ధముందని చెప్పినటువంటి దేవుడు యుద్ధం చెయ్యాలన్నాడు. ఎలా చెయ్యాలి యుద్ధం అంటే, శరీరులతో కాదు, శరీర సంబంధులతో కాదు. మనిషి ఆలోచిస్తే ప్రిలరా, శరీర సంబంధమైనటువంటి యుద్ధం కాదు. శరీర ప్రకారము మేము నడుచుకొనుచున్నాను, మేము శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. మరి దేంతో చేయాలండి? ప్రభునందు సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా గమనించాలి, దేవుని మాటలు ఆలోచించాలి, దేవుని మాటలు మీరందరూ హృదయమనే పలకల మీద రాసుకోవాలి. రాసుకొని పరలోకమందున్నటువంటి దేవుని యొద్దకు మనమందరం కూడా చేరాలి. చేరవలసినటువంటి బాధ్యత, చేరవలసినటువంటి ఆవశ్యకత ప్రతి ఒక్కరి మీద ఉన్నదనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. యుద్ధముందన్నాడు. యుద్ధం ఎలాంటిదయ్యా యుద్ధం అంటే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. మా యుద్ధం శరీర సంబంధమైనది కాదు. మరి ఎలా? మేము శరీర ప్రకారము నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చెయ్యము. మన యుద్ధంలో కత్తి, కర్ర, బాంబు, తుపాకీ ఇలాంటివి ఏవి ఉండవండి. మరి ఏముంటాయి? మన యుద్ధం శరీర సంబంధమైనది కాదు. మరి మన యుద్ధం శరీర సంబంధమైనది కాదన్నప్పుడు, ఇంతకీ శరీర ప్రకారము యుద్ధము చేయమన్నప్పుడు, ఇంతకీ శరీర ప్రకారముగా చేయని యుద్ధం ఏమిటి? శరీర ప్రకారముగా చేయని యుద్ధం ఏమిటి అనే విషయాన్ని మనం గ్రంథాన్ని పరిశీలిస్తే ప్రిలారా, ఒకసారి గ్రంథాన్ని మనం చూద్దాం. రండి సోదరులారా, ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయము 12వ వచనమును మనమందరం కూడా ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయము 12వ వచనం, ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు అన్నాడు పౌలు గారు. పౌలు గారు మాట్లాడుతున్నాడు ఏమని, మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతో మనం యుద్ధం చెయ్యాలి. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మనం పోరాడాలి. క్రైస్తవా, ఏం చేయాలి నువ్వు? యుద్ధం చేయాలి. ఎవరితో మన యుద్ధం? ఎవరితో నా యుద్ధం? ఎవరితో మన యుద్ధం అంటే ఎవరితో మన యుద్ధం? మనము దుష్టుని ఎదిరించాలి, సాతానును ఎదిరించాలి. మనము పోరాడున్నది శరీరులతో కాదు. శరీరులతో కాదయ్యా, శరీరులతో పోరాడటం కాదు. మరి ఎవరితో పోరాడాలి? ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులు. లోకనాదులు, లోకనాదులు ఎవరి వీళ్ళు? అధికారులు, ప్రధానులు ఎవరండి? అధికారులు, ప్రధానులు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోను. ఆకాశంలో ఉన్నదండి. ఆకాశంలో ఏముంది? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఈ గుడ్డి ప్రపంచానికి, పిచ్చి ప్రపంచానికి ఇదే కనిపిస్తుంది. ఎస్ఆర్నో? ఎస్. నక్షత్రాలు కనిపిస్తున్నాయా? కాదు కాదు సోదరా, ఆకాశ మండలంలో కూర్చున్నది ఎవరు? ఎవరు కూర్చుందండి? దురాత్మల సమూహాలు. దురాత్మల సమూహాలతో నువ్వు యుద్ధం చేయాలి సోదరా. నీకు యుద్ధం ఉంది. నువ్వంటున్నావు, ఏమంటున్నావు? యుద్ధం యెహోవాదే అంటున్నావు. మరి నువ్వేం చేస్తావు?
యుద్ధం యెహోవాదే. ఏం చేయాలి నువ్వు? ఆ యెహోవా తరపున వెళ్ళి యుద్ధం చేయాలి. దావీదు అన్నాడు యుద్ధం యెహోవాదే అన్నాడు. యుద్ధం యెహోవాదే అనిన దావీదు యెహోవాయే వెళ్ళాడా? తను యుద్ధం చేశాడా వెళ్ళి? యుద్ధం యెహోవాదని చాలా మంది భక్తులు అన్నారు. యెహోవాదే యుద్ధం వెళ్ళవలసింది దావీదు. యెహోవాదే యుద్ధం వెళ్ళవలసింది ఏలియా. యెహోవాదే యుద్ధం వెళ్ళవలసింది క్రైస్తవుడు. క్రైస్తవులమైన మనం ఎవరితో? అంధకార సంబంధులగు లోకనాదులు, ఆకాశ మండలములో ఉన్న దురాత్మలు. ఏ ఉన్నాయండి దురాత్మలు? ఏంటి దురాత్మలు? మా దురాత్మల గురించి కొంతమంది మాట్లాడతారు, చనిపోయినటువంటి వాళ్ళు ఈ దురాత్మలు అండి అంటారు, కానీ తప్పు. ఎవరంటే ఈ దురాత్మలు ఎవరై అంటే దేవదూతలు అనేవాళ్ళు ఉన్నారు కదా, ఈ దేవదూతలైనటువంటి వారు దేవునితో పరలోకంలో యుద్ధం చేసినప్పుడు దేవునికి వ్యతిరేకంగా దేవునికి విరోధంగా యుద్ధం చేసినటువంటి ఈ దూతల సమూహములలో నుండే కొంతమంది పడద్రోయబడిన వారే ఎవరు? దురాత్మల సమూహాలు. ఈ దురాత్మల సమూహాలతో నువ్వేం చేయాలి? పోరాడాలయ్యా, పోరాడాలి. పోరాటం ఎక్కడుందండి? ఆరాటమే. కాబట్టి పోరాడాలి, యుద్ధం చెయ్యాలి. ఎవరితో? దురాత్మల సమూహాలతో. దురాత్మల సమూహాలతో నువ్వు నేను యుద్ధం చేయాలి. ఎలా? దేంతో యుద్ధం చేయాలంటే ఏ ఉండాలి? మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, ఇలా యుద్ధాలు జరిగాయి. దేంతో జరిగాయి? శరీర సంబంధమైన అణ్వాయుధాలతో యుద్ధాలు జరిగాయి. కానీ క్రైస్తవుడు దురాత్మల సమూహముతో యుద్ధము చేయాలి. ఎలా? దేనితో యుద్ధం చేయాలి అనే విషయాన్ని మనం గమనిస్తే ప్రిలారా, పరిశుద్ధ గ్రంథముల నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమనే ఖడ్గం. ఏ ఖడ్గం అండి? దేవుని వాక్యమనే ఖడ్గం. ఏ ఖడ్గం? వాక్యమనే ఖడ్గం. దేవుని వాక్యమనే ఖడ్గం. దేవుని వాక్యమనే ఖడ్గముతో దురాత్మల సమూహముతో ఏం చేయాలి? యుద్ధం. వాక్యం అనే ఖడ్గం. వాక్యము ఖడ్గమా? దేవుని వాక్యము ఖడ్గం. ఎలాంటి ఖడ్గమో మనం గ్రంథాన్ని చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమును బలము గలవై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడి అయినది. మనం వాడుతున్నాం ఖడ్గాలు, కత్తులు. ఒకంచ రెండంచుల. మన ఖడ్గాలు ఎన్నంచులు ఉంటాయండి? ఒకంచు గల ఖడ్గమే తప్ప రెండంచులు గల ఖడ్గాలు కాదు. ఇప్పుడు మనం పట్టుకున్నాం కదా గ్రంథం, వాక్యం. ఈ గ్రంథం అనే వాక్యం ఎలాంటిదంటే రెండంచులు గల ఖడ్గం. రెండంచుల గల ఖడ్గము కంటే వాడి చాలా పదునైనది ఖడ్గం. ఈ ఖడ్గం సరిగ్గా వాడితే శత్రువును నరుకుతుంది. ఈ ఖడ్గం సరిగ్గా వాడకపోతే నిన్నే వేసేస్తుంది. ఇది ఒక మంచి ఉదాహరణ యొక్క సమయంలో నేను మీకు చెప్తాను. ఏంటంటే ఒక యజమాని తన ఇంటికి వాచ్మెన్గా పెట్టుకున్నాడు. వాచ్మెన్గా పెట్టుకున్నప్పుడు ఆయనకి ఏం ఇచ్చాడంటే ఒక తుపాకీ ఇచ్చాడు. ఏమిచ్చాడు? తుపాకీ గన్. గన్ ఇచ్చాడు. బాబు నీ దగ్గరికి ఎవరైనా శత్రువులు అనిపిస్తే వాళ్ళని వెంటనే షూట్ చేసి పాడే అని చెప్పేశాడు. షూట్ చేయమని చెప్పాడే తప్ప ఎలా చేయాలో చెప్పలేదు. ఎలా చేయాలో తెలియకుండా తన వైపు పెట్టుకొని తనే గాలి చేసుకున్నాడు. వాక్యం కూడా మనం గమనించాలి. వాక్యాన్ని బాగా నేర్చుకోవాలని, నేర్చుకోకుండా వాక్యాన్ని ధ్యానించకుండా చెప్పామనుకో మనకు శాపం వస్తుంది. మనం దుష్టుని ఎదిరించలేము, సాతానుని ఎదిరించలేము, దురాత్మల సమూహాన్ని ఎదిరించి గెలవలేము. ఎందుకంటే మనము బలవంతులవ్వాలి. దేంట్లో? వాక్యములు.
అపవాదిని దుష్టును ఎదిరించాలంటే వాక్యంలో బలవంతులై ఉంటేనే దుష్టుణ్ణి మనం ఎదిరించగలుగుతామే తప్ప, వాక్యంలో బలవంతులు కాకపోతే మనం దుష్టుణ్ణి ఎదిరించటం అసాధ్యం ప్రియులారా, అసాధ్యం. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే మనకు యుద్ధం ఉంది ఎవరితో? సాతానుతో. సాతానుతో యుద్ధం చేయాలి. సాతానుతో దేంతో యుద్ధం చేయాలి అంటే దేనితో యుద్ధం చేయాలి అంటే దేవుని వాక్యం అనే ఖడ్గముతో యుద్ధం చేయాలి. దేవుని వాక్యం అనే ఖడ్గముతో మనం యుద్ధం చేయాలంటే ఆ దేవుని వాక్యం అనే ఖడ్గము చక్కగా మనం నేర్చుకుని ఉండాలి. దీనిపైన ఎంతో అనుభవం అవసరం, వాక్యం పైన ఎంతో సాధన అవసరం ప్రియులారా. కాబట్టి వాక్యం అనే ఖడ్గముతో మనము సాతానును ఓడించాలి. సాతానును ఓడించాలంటే మనం ఎలా ఉండాలయ్యా అనే విషయాన్ని ఆలోచిస్తే ప్రియులారా, మనం ఎలా ఉండాలంటే ఎఫెసీ పత్రిక 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలి. లోకంలో బలవంతులు కాదు, ఎవరిలో? దేవునిలో బలవంతులు. ఎవరు దేవునిలో బలవంతులు అంటే దేవుని వాక్యం వచ్చిన వారే దేవునిలో బలవంతులు. దేవుని వాక్యం నేర్చుకుని క్రీస్తు మార్గాలలో నడిచేవారే బలవంతులు, క్రీస్తు వలె జీవించేవారే బలవంతులు. కాబట్టి మీరు బలవంతులై ఉండండి. బలవంతుడైన వాడే జయిస్తాడు, బలవంతుడు కానివాడు జయించాడు. దేంట్లో ఆత్మబలం ఉండాలి, వాక్యబలం ఉండాలి. వాక్యబలం ఆత్మబలం ఉన్నవాడే జయిస్తాడు. ఎవరిని జయించలేనండి? ఎవరిని ఆలోచించారా? దురాత్మల సమూహాన్ని, సాతాను సమూహాన్ని ప్రారంభం ఎప్పటి నుండి? ఆదాము నుండి యేసుక్రీస్తు వరకు. దాన్ని గెలిచిన వాడు ఎవడు కూడా లేడు. దాన్ని గెలిచిన వారు ఎవరు లేరండి? నా రక్షకుడైన యేసు తప్ప. యేసే వచ్చాడు. ఏం చేశాడు యేసు? వచ్చి దాన్ని జయించాడు, దాన్ని గెలిచాడు. గెలిచి ఏమన్నాడు? మనకు ఒక ఏ అభయాన్ని ఇచ్చాడు. గ్రంథాన్ని చూడగలిగితే ప్రకటన గ్రంథము 3:21 మనం ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథము 3:21 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండ నిచ్చెదను. ఏమండి ప్రిలారా, మనం ఆలోచిస్తే మనం జయించాలి. ఏసంటున్నాడు, నేను జయించానయ్యా. ఏమండి చాలామంది మాట్లాడుతుంటారు, క్రైస్తవులైన వాళ్ళు బాప్తిస్మం తీసుకొని ప్రభు మార్గంలో నడుస్తూ ఎన్నో తప్పిదాలు చేస్తుంటారు. ఏంటండి మీరు ఎందుకు ఈ తప్పిదాలు చేస్తున్నారు అని అడిగితే, ప్రశ్నిస్తే వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటండి? నేను ఉండలేకపోతున్నాను, పవిత్రంగా బ్రతకలేకపోతున్నాను, క్రీస్తును మార్గంలో నేను నడవలేకపోతున్నాను, క్రీస్తు చూపినటువంటి ఆ యొక్క మార్గాన్ని నేను అనుసరించలేకపోతున్నాను అని చెబుతుంటారు ప్రియులారా. అయితే అలాంటి వారికి మార్గదర్శకుడు క్రీస్తే. క్రీస్తు అన్నాడు, నేను వచ్చానయ్యా భూమి మీదకు, నేను వచ్చాను. నీకు భార్య పిల్లలు అన్నీ ఉన్నా నువ్వు జయించని పిరిగివాడుగా ఉన్నావు. నేనైతే పెళ్లి చేసుకోలేదు, నాకు శరీరం ఉంది, శరీర కోరికలు ఉన్నాయి, వాటన్నిటిని నేను జయించాను. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొని భూలోకానికి? ఏమండి, నరమాత్రుడైన వాడు నేను పవిత్రంగా పాపము చెయ్యకుండా ఉండలేనని చేతకాని కుంటి సాకులు చెప్పే ప్రతి ఒక్కరికి కూడా ఒక గుణపాఠం చెప్పటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. సాతానును ఓడించాడు, జయించాడు. జయించి పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళిపోతే ఆయన చెప్పాడు, నేను జయించాను లోకాన్ని, మీరు కూడా జయించాలి. నేను జయించి పరలోకం వెళ్ళాను, మీరు కూడా జయించే పరలోకం రావాలి. నేను సాతానును జయించాను, మరణాన్ని కూడా జయించాను. మీరేం చేయాలంటే, మీరు సాతానును మాత్రమే జయిస్తే చాలు. మీరు సాతానును జయించండి. సాతానును జయిస్తే మీకు పరలోకం. ఈ జీవిత కాలం ఎందుకు అని ఆలోచిస్తే సాతానుతో యుద్ధం చేసి నువ్వు గెలిచి దేవుణ్ణి గెలిపించి ఆయన సింహాసనం చెంతకు వెళ్ళటానికి. ఎందుకండి? ఎక్కడికి? ఆయన చెంతకు చేరటానికి. ఆయన చెంతకు చేరాలి ప్రియులారా. జయించలేకపోతున్నావా?
నువ్వు జయించకుండా ఓడిపోయావా? నువ్వు జయించకుండా సాతాను ఉరులలో చిక్కుకొని పోయావా? అయితే పోతే నీకు పాతాళం తప్పదు, నరకం తప్పదు, అగ్నిగుండం తప్పదు. ఈ నరకాగ్ని గుండాన్ని తప్పించుకోవాలంటే శరణ్య మార్గం ఒక్కటే ఒకటి. ఏంటి? మరణాన్ని జయించి లేచిన యేసు క్రీస్తు తప్ప వేరెవరు నీ యొక్క పిరికితనానికి పరిష్కారం ఏది కూడా లేదండి. కాబట్టి ఈ జీవిత కాలాన్ని దేవుడు మనకిచ్చాడు. సాతానును జయిస్తే సింహాసనం, సాతానును జయించకపోతే ఆరని అగ్నిగుండం. ఆ పాతాళ గుండం తప్పించుకోవటానికి ఈ యొక్క సందేశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. విని ఆలోచించి గ్రహించి మరి మీరు క్రీస్తు మార్గంలో ముందుకు సాగాలని మీకందరికి తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు నాయన. ఈ జీవ మార్గమును ఛానల్ ద్వారా మీ మాటలను బోధించటానికి మీరు కృపనిచ్చారు తండ్రి, వందనాలయ్యా. మీ మాటలను ఎంతో ప్రయాసపడి చెప్పాము తండ్రి. చెప్పిన ఈ మాటలు విన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి చక్కటి ఆరోగ్యమును, శక్తిని, బలమును ప్రసాదించండి. ఈ యొక్క ఆధ్యాత్మికమైన ప్రసంగము ద్వారా వారు నిలబడి వారి జీవితంలో యుద్ధముందనే విషయం తెలుసుకొని జయించి మీ చెంతకు చేరే భాగ్యమును, ధన్యతను, కృపను దయచేస్తారని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియులారా, మరి ఇలాంటి కార్యక్రమాలు మరి మీకందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని మేము అనుదినం మీకోసం ప్రార్థిస్తాం. మీరు ప్రార్థన నిమిత్తం, అలాగే ప్రశ్న జవాబుల నిమిత్తం మరి మమ్మను సంప్రదించండి. నా పేరు జి దేవపుత్ర, క్రీస్తు సంఘం మేకడోనా. నా సెల్ నంబర్ 8639204541. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మరొకసారి ఈ విధంగా కలుసుకునే వరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.